వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి అప్పు 10,77,006 కోట్ల రూపాయలు లో నుంచి గనుక మనం అంతకు ముందు ఉన్నటువంటి అప్పు ఏదైతే ఆ 3,62,375 కోట్లు ఉన్నాయో దాన్ని గనుక మనం మినహాయించుకున్నట్లయితే ఈ 4 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి అప్పు 7,14,631 కోట్లు. దీనిలో రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుండి తీసుకొచ్చినటువంటి అప్పు 2,39,716 కోట్లు. ఇది అధికారికంగా చేసినటువంటి అప్పు. అనధికారికంగా చేసినటువంటి అప్పు ఏదైతే ఉందో 4,74,315 కోట్లు. ఇప్పుడు అనధికారికంగా ఈ అప్పులు ఎలా చేశారు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒక్కసారి చర్చించుకోవాల్సినటువంటి అవసరం, ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ అప్పే అసలు మన రాష్ట్ర అభివృద్ధికి నిరోధకంగా ఉంది అనేటువంటి విషయం కూడా మనం ఇప్పుడు గమనించాలి. వచ్చినటువంటి ఆదాయంలో దగ్గర 40% మీరు వడ్డీలకే కడుతూ ఏ రకమైనటువంటి అభివృద్ధి మీరు రాష్ట్రంలో చేయగలరు అని ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. అదేవిధంగా ఏదైతే మీరు ఈ 4,74,315 కోట్లు అనధికారికంగా తీసుకుని వస్తున్నారో దాని మీద ఒక వైట్ పేపర్ రాష్ట్ర ప్రజలకు ముందు పెట్టాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా గ్రామ పంచాయతీలకి వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయి, 8,08,800 కోట్ల రూపాయలు దారి మళ్లించడం జరుగుతుంది. గ్రామ సర్పంచ్ అంటే సాధారణంగా అక్కడ ఉన్నటువంటి వారు ఎన్నుకున్నటువంటి ఒక కాన్స్టిట్యూషన్ పొజిషన్. ఇవాళ ఆ సర్పంచ్ తన మీద నమ్మకంతో విశ్వాసంతో ఎన్నుకున్నటువంటి వారికి న్యాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఇవాళ సర్పంచ్ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ఏమిటి? సాధారణంగా పెట్టుబడులు రావాలి అని అంటే ఇక్కడ మౌలిక వస్తువులు, రోడ్లు కావచ్చు, అవన్నీ సవ్యంగా ఉంటేనే ఇవాళ మన రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేటువంటి పరిస్థితి కానీ లేదు. ఈ నేపథ్యంలో ఇవాళ హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏ రంగానికి సంబంధించి అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం మీద 2,00,000 పైచిలుకు కేసులు ఉన్నాయి. ఎప్పుడన్నా విన్నామా మనం? ఈ 2,00,000 పైచిలుకు కేసుల్లో దగ్గర 28,469 కోట్లు ధిక్కార కేసులు ఉంటే దేశవ్యాప్తంగా 28,469 కోట్లు ధిక్కార కేసులు ఉంటే ఒక్క ఆంధ్ర రాష్ట్రం నుండే 11,348 ధిక్కార కేసులు, కోర్టు ధిక్కార కేసులు అంటే ఉన్న దేశవ్యాప్తంగా ఉన్న కోర్టు ధిక్కార కేసులు దగ్గర 40% కోర్టు ధిక్కార కేసులు మన రాష్ట్రం నుండే ఉన్నాయి. మా మిత్రపక్షం అండి, వారు నాకు ఎప్పుడైతే బాధ్యతలు ఇచ్చారో వారు మనోహర్ గారు ఇద్దరు కూడా ట్వీట్ చేయడం జరిగింది. నేను ప్రత్యక్షంగా వారికి ఫోన్ చేసి వారి ఇరువురితో కూడా మాట్లాడటం జరిగింది. కాకపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారాహేతో టూర్లో ఉన్నారు, నేనేమో అప్పుడే బాధ్యతలు తీసుకోవటం కాబట్టి ఢిల్లీలో నాయకులు కలవటం, ఇక్కడ కలవటం, ఇక్కడికి రావడం, బాధ్యతలు తీసుకోవటం, ఇప్పుడు త్వరలో వారికి ఎప్పుడు వీలుంటుందో చూసుకుని మేమందరం కూడా కలిసి చర్చించుకుంటాం.